हेलो फ्रेंड्स, मीरु चूस्तुन्नारु डेग्रो यूट्यूब ानल करंट अफेयर्स डेट चूसुकुंटे 22 डिसेंबर 2020 संबंधी चूसुकुंदाम। चाला चाला मुख्यमैन करंट अफेयर्स अयिते उन्नायि। वीडियोनि एवरू स्किप चेयकुंडा लास्ट दाका अयिते चूडंडि। अलागे वीडियो चूसे प्रति ओक्करू तप्पकुंडा वीडियोनि अयिते लाइक चेयंडि। इंका एवरैना मन ानल सब्सक्राइब चेसुकोकपोते वेंटने सब्सक्राइब चेसि दानि पक्कन वच्चे बेल ऐकान लो ఆల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి। నేను వీడియో పెడతానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది। ఎవరైనా యాక్టివేట్ చేసుకోకపోతే ఒకసారి దాని మీద క్లిక్ చేసి ఆల్ బటన్ ని క్లిక్ చేయండి। అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి। కొత్త రకమైన కరోనా వైరస్ ఏ దేశంలో ప్రారంభమైంది? ఆన్సర్ కామెంట్ చేయండి। ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారత్లో తాజా నివేదిక ఆధారంగా చిరుతపులులు చూసుకుంటే ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయి అని చెప్పి తాజా రిపోర్ట్ ఆధారంగా తెలుస్తుంది అని చూసుకుంటే మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయంట। భారత్లో చిరుతపులులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయంట। 2016లో చేసిన సర్వే ఆధారంగా చూసుకుంటే భారతదేశంలో అప్పట్లో 8000 చిరుతపులులే ఉండేటివంట। 2018 తాజా నివేదికను ఈ రోజు అయితే విడుదల చేయడం జరిగింది। ఈ నివేదిక ఆధారంగా చూసుకుంటే 12852 చిరుతపులులు మన భారతదేశంలో ఉన్నాయంట। అలాగే 60% పెరుగుదల కనిపించిందని చెప్పి ఇక్కడ ఈ తాజా నివేదిక ఆధారంగా తెలుస్తుంది। దీనిని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు ఈరోజు అయితే విడుదల చేయడం అయితే జరిగింది। అత్యధిక పులులు చిరుతపులులు మధ్యప్రదేశ్లో అని చెప్పాను కదా, సో ఎన్ని ఉన్నాయని చూసుకుంటే చిరుతపులులు ఇక్కడ మధ్యప్రదేశ్లో 3421 ఉన్నాయంట। తెలంగాణలో చూసుకుంటే 334, ఆంధ్రప్రదేశ్లో 492 చిరుతపులులు అయితే ఉన్నాయి। సో అత్యధికంగా ఉన్నది మధ్యప్రదేశ్లో। నెక్స్ట్ క్వశ్చన్, బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అని చూసుకుంటే లూయిస్ హ్యామిల్టన్ అయితే గెలుచుకోవడం జరిగింది। లూయిస్ హ్యామిల్టన్ మీ అందరికీ తెలిసే ఉంటారు, ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియను। అలాగే ఇక్కడ ఫార్ములా 1 సంబంధించిన డ్రైవర్ చూసుకుంటే లూయిస్ హ్యామిల్టన్ వరుసగా ఈ సంవత్సరాలు చూసుకుంటే 12, 13 ఇక్కడ టోర్నమెంట్ అయితే గెలవడం అయితే జరిగింది లూయిస్ హ్యామిల్టన్ చూసుకుంటే। ఇక్కడ ఆయనకు బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే లభించడం అయితే జరిగింది। 35 ఇయర్స్ అతనికి, ఇంతకుముందు 2014లో ఇదే అవార్డును గెలిచారు, ఇది రెండోసారి అని చెప్పి మనమైతే అనుకోవచ్చు। నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గణిత దినోత్సవం ఎప్పుడు అని చూసుకుంటే డిసెంబర్ 22, మన భారత జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనము 2012 సంవత్సరం నుండి చూసుకుంటే డిసెంబర్ 22న జరుపుకుంటూ అయితే వస్తున్నాము। ఎవరైతే మన దేశ గణిత శాస్త్రవేత్త ఎవరైతే శ్రీనివాస రామానుజన్ గారు అయితే ఉన్నారో ఆయన జన్మదినం పురస్కరించుకొని చూసుకుంటే ప్రతి సంవత్సరం మనము ఈ జాతీయ గణిత దినోత్సవాన్ని అయితే జరుపుకుంటూ వస్తున్నాము డిసెంబర్ 22న। ఇక్కడ ఆయన జయంతి 133వ జయంతి ఇది, బట్ ఇక్కడ రామానుజన్ గారికి మన భారతదేశం అయితే గుర్తించలేదు కానీ ఇతర దేశాలు అయితే చాలా బాగా గుర్తించడం అయితే జరిగింది। సో జాతీయ గణిత దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటామంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22, ఆ రోజు మన జాతీయ గణిత దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే రామానుజన్ గారు ఎవరైతే శ్రీనివాస రామానుజన్ మ్యాథమెటిషియన్ అనుకోవచ్చు, సో ఆయన పుట్టినరోజు సందర్భంగా మనమైతే ఇక్కడ ఈ రోజును జరుపుకుంటాము। నెక్స్ట్ క్వశ్చన్, బాక్సింగ్ ప్రపంచ కప్ 2020లో భారత్ ఎన్ని బంగారు పతకాలు దక్కించుకుంది అని చూసుకుంటే 3 బంగారు పతకాలు అయితే దక్కించుకోవడం అయితే జరిగింది। ఇది జర్మనీలోని కొలోన్లో జరిగింది, కొలోన్ బాక్సింగ్ ప్రపంచ కప్ అని చెప్పి మనమైతే అనుకోవచ్చు 2020 సంవత్సరానికి గాను। భారత బాక్సర్లు 3 బంగారు పతకాలు, 2 రజత పతకాలు, 4 కాంస్యాలతో మొత్తం 9 పతకాలు అయితే గెలుచుకోవడం అయితే జరిగింది। సో ఈ జాబితాలో చూసుకుంటే భారత్ ఇక్కడ 2వ దేశం అయితే నిలవడం అయితే జరిగింది, 2వ స్థానంలో నిలవడం అయితే జరిగింది। జర్మనీ 1st ప్లేసు 16 పతకాలతో, మన భారతదేశము 2nd ప్లేస్ అయితే ఇందులో నిలవడం జరిగింది। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ని ప్రారంభించింది అని చూసుకుంటే చైనా ప్రారంభించడం అయితే జరిగింది। అంతర్జాతీయ శాస్త్రవేత్తల కోసం చూసుకుంటే చైనా ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ని ఇక్కడ తెరవడం అయితే జరిగింది। మొత్తంగా 900 టన్నుల రిసీవర్ ప్లాట్ఫామ్ వదులుగా ఉండి, అలాగే మొత్తం 140 మీటర్లు దిగువ రేడియో డిష్లోకి పడిపోయిన తరువాత ఇక్కడ ప్యూర్టో రికాలో ప్రపంచ 2వ అతిపెద్ద అర్సిబో అబ్జర్వేటరీ అయితే రీసెంట్గా కూలిపోవడం అయితే జరిగింది। సో ఆ స్థానంలో చూసుకుంటే చైనా దానికన్నా కొంచెం పెద్దగా 500 మీటర్ల అపర్చర్ గోళాకార టెలిస్కోప్ని ఇక్కడ అంతర్జాతీయ శాస్త్రవేత్తల కోసం తెరిచినట్లు ఈరోజైతే వెల్లడించడం అయితే జరిగింది। ఏ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ని ప్రారంభించారు అంటే చైనాలో ప్రారంభించడం అయితే జరిగింది। నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే ఆదిత్యనాథ్ దాస్ చీఫ్ సెక్రటరీ
చీఫ్ మినిస్టర్కి చీఫ్ సెక్రటరీగా అయితే ఉంటారు. సో ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ అయితే నియమితులైతే అవడం జరిగింది. ఈ మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే దాని మీద జారీ చేయడం అయితే జరిగింది. ఈయన 1987 బీహార్ బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి. ఓకేనా, బీహార్ క్యాడర్కి చెందిన ఐఏఎస్ అధికారి. ఇంతకుముందు రాష్ట్ర జనవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా ఈయన పనిచేయడం అయితే జరిగింది. ప్రస్తుత సీఎస్గా ఉన్న నీలం సాహ్ని గారు రిటైర్మెంట్ అయితే డిసెంబర్ 31న ప్రకటించనున్నారు. మనందరికీ తెలిసిందే ఉద్యోగ విరమణ అయితే చేయనున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కొత్త చీఫ్ సెక్రటరీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమితులైతే చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ నూతన ఇక్కడ ప్రధాన కార్యదర్శి ఎవరు అంటే ఆదిత్యనాథ్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం ఏ జిల్లాలో ప్రారంభించారు అని చూసుకుంటే కృష్ణా జిల్లాలో ప్రారంభించడం అయితే జరిగింది. నిన్న దీనిని ప్రారంభించడం జరిగింది, నేను మర్చిపోయాను నేను. ఓకే, ఈరోజైతే దీని గురించి చెప్తాను. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకాన్ని మొదటగా ఇక్కడ కృష్ణా జిల్లాలో ప్రారంభించడం అయితే జరిగింది. మొత్తం 13 జిల్లాల్లో దీన్ని అయితే ఇక్కడ ఏదైతే భూములు అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ సర్వే అయితే చేస్తారు. సో 100 ఏళ్ల ముందు ఈ సర్వే అయితే చేయడం జరిగింది ప్రభుత్వం. ఇప్పుడు దాని తర్వాత కొత్త సర్వేని అయితే, ఇప్పుడు కొత్త టీంలు కూడా ఉన్నాయి గ్రామ సచివాలయంలో చూసుకుంటే, విలేజ్ సర్వేని కూడా తీసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా చూసుకుంటే ఈ మొత్తం భూమిని ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్లోని అన్ని భూమిని సర్వే అయితే చేయనున్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పేరుతో దీన్ని కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఇంతకుముందే దీన్ని 6 నెలల ముందే ప్రారంభించారు, కానీ అది ఓన్లీ పైలట్ ప్రాజెక్ట్ కిందనే ప్రారంభించడం అయితే జరిగింది. నిన్న దానికి సంబంధించి పనులు ఎంతవరకు వస్తున్నాయని చెప్పి, అలాగే దానికి సంబంధించి అఫీషియల్గా ప్రారంభించడం అయితే జరిగింది కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో. సో ఏ కార్యక్రమం, ఏ పథకం అని చూసుకుంటే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష అనే పథకం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ అధ్యక్షుడు కరోనా టీకా స్వీకరించడం జరిగింది మొదటి అధ్యక్షుడు అని చెప్పి మనం అయితే అనుకోవచ్చు. సో అమెరికా కొత్త అధ్యక్షుడైన జో బిడెన్ చూసుకుంటే, ఏదైతే ఈ ఫైజర్ కంపెనీ, బయోటెక్ కంపెనీ రెండు కలిపి ఏదైతే రీసెంట్గా లాంచ్ చేశాయో టీకాని అమెరికాలో లాంచ్ చేయడం జరిగింది. సో దాన్ని ఇక్కడ జో బిడెన్ బహిరంగంగా, అంటే అందరూ ప్రజలు చూస్తుండగానే టీవీల్లో లైవ్ పెట్టి మరీ దీని అయితే స్వీకరించడం అయితే జరిగింది. డెలావర్లోని క్రిస్టియానా కేర్ ఆసుపత్రిలో ఒక నర్సు ప్రాక్టీషనర్ ద్వారా దీని అయితే ఆయన తీసుకోవడం అయితే జరిగింది. దీనిని ఏ సంస్థలు ఉత్పత్తి చేశాయని చూసుకుంటే ఫైజరు, అలాగే బయోటెక్ సంస్థలు. సో దీనిని అయితే బహిరంగంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అయితే ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సెహత్ పథకాన్ని నరేంద్ర మోడీ గారు ఎక్కడ ప్రారంభించనున్నారు అని చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ సెహత్ అనే ఆరోగ్య బీమా పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు. సో ఎప్పుడు ప్రారంభించనున్నారు అని చూసుకుంటే డిసెంబర్ 26న దీనిని ప్రధాని నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయనున్నారు. ఎందుకంటే మనకందరికీ రీసెంట్గానే మనం మాట్లాడుకోవడం జరిగింది, జమ్మూ కాశ్మీర్లో ఎంతమంది ప్రజలు ఉన్నారో, 1 కోటి జనాభా అయితే ఉంటారు. సో అందరికీ కూడా బీమా సౌకర్యం అయితే కల్పిస్తామని చెప్పి రీసెంట్గా ప్రకటించడం అయితే జరిగింది. అందులో భాగంగానే ఈ సెహత్ ఆరోగ్య బీమాని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇంతకుముందే ఆరోగ్య బీమా పథకం ఒకటి సపరేట్గా ఉంది, కానీ అందరినీ దాని కిందకి తెచ్చేదానికి వీలు అయితే కావడం లేదు. సో అందులో భాగంగా కొత్త బీమా పథకం ఈ జమ్మూ కాశ్మీర్కి ప్రకటించడం అయితే జరిగింది. దాని పేరే సెహత్ అని చెప్పి పెట్టడం అయితే జరిగింది. ఇంతకుముందు ఏదైతే ఆయుష్మాన్ భారత్ పథకం అయితే ఉందో, ఇందులో ఎవరైతే రారో, ఆ పథకం కిందకి ఎవరైతే రారో ఆ జనాభాని అన్నింటినీ ఈ సెహత్ ఆరోగ్య బీమా పథకంలోకి అయితే కలపనున్నారు. ఇంతకుముందు ఉన్న ఆయుష్మాన్ భారత్ పిఎం జాన్ ఆరోగ్య యోజన ఏదైతే పథకం ఉన్నిందో, జీవిత బీమా పథకము, సో అందులో చూసుకుంటే మనము లబ్ధిదారులకు 5 లక్షలు అయితే హెల్త్ కవర్ అయితే చేసేవాళ్ళు. సో ఇప్పుడు సేమ్ సెహత్లో కూడా అదే తీసుకురావడం అయితే జరిగింది. బట్ ఇక్కడ ఎవరైతే దీని కిందకు రారో ఆయుష్మాన్ భారత్ కిందకి, వాళ్ళందరినీ దీంట్లో అయితే కలపనున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ శాఖ కొత్త నిబంధనలు, కొత్త రూల్స్ను, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొత్త రూల్స్ని విడుదల చేయడం అయితే జరిగింది. సో ఆ రూల్స్ని ఎవరు విడుదల చేశారు ఈరోజు అని చూసుకుంటే విద్యుత్ శాఖ మంత్రి అయిన ఆర్కే సింగ్ అయితే ఇక్కడ విడుదలైతే చేయడం అయితే జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే వినియోగదారులు, అలాగే విద్యుత్ కంపెనీలు ఏవైతే ఉంటాయో అవి రెండూ కూడా నష్టపోకుండా ఈ విద్యుత్ రూల్స్ నిబంధనల్ని రిలీజ్ చేసినట్లు మనకు ఆర్కే సింగ్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఆ రూల్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది అయితే చూద్దాము. ప్రజెంట్ అయితే కొంచెం బిల్లులు అయితే ఎక్కువగానే వస్తున్నాయి. సో ఈ రూల్స్ ప్రకారం ఏమైనా తగ్గుతాయా ఏంటి అనేది మాత్రం అయితే చూడాల్సి అయితే ఉంది. అలాగే ఎటువంటి కనెక్షన్స్ కట్ అయినా కూడా అది వెంటనే సాల్వ్ అయ్యేటట్లు కూడా చూసుకుంటారంట. ఓకే, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే.
మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని అందులో ఇండియన్ పాలిటీ ఫుల్ కోర్సు ఓకేనా ఇప్పటికే 60 వీడియోస్ వరకు అప్లోడ్ చేయడం జరిగింది. డిసెంబర్ ఎండింగ్ లోపల అన్ని వీడియోస్ని అప్డేట్ చేసేస్తాను. కేవలం 1 ఇయర్ వ్యాలిడిటీకి కేవలం 250 రూపీస్ మాత్రమే. ఎవరికైనా కావాలంటే టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, అక్కడ నుండి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి కోర్స్ని చెక్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా పర్చేజ్ అనేది చేయండి. కేవలం 250 రూపీస్ మాత్రమే. ఫుల్ కోర్సు ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు, 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఓకే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఒకసారి క్విక్ రివిజన్ చూసుకుందాం. భారత్లో తాజా నివేదిక ఆధారంగా చిరుతపులులు ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయంటే మధ్యప్రదేశ్. బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే లూయిస్ హామిల్టన్. జాతీయ గణిత దినోత్సవం ఎప్పుడంటే డిసెంబర్ 22. బాక్సింగ్ ప్రపంచకప్ 2020లో భారత్ ఎన్ని బంగారు పథకాలు దక్కించుకుందంటే 3. ఏ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ప్రారంభించారంటే చైనాలో. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే ఆదిత్యనాథ్ దాస్. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం ఏ జిల్లాలో ప్రారంభించారంటే కృష్ణా జిల్లా. ఏ దేశ అధ్యక్షుడు కరోనా టీకా స్వీకరించారంటే అమెరికా. సెహత్ పథకాన్ని నరేంద్ర మోడీ గారు ఎక్కడ ప్రారంభించనున్నారంటే జమ్మూ అండ్ కాశ్మీర్. విద్యుత్ శాఖ కొత్త నిబంధనలను ఎవరు విడుదల చేశారంటే ఆర్కే సింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.